మన గురించి ఆలోచించి ఒక చక్కని మాట గ్రంథంలో రాయించాడు గ్రంథం నలభై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన స్త్రీ తన గర్భములు పుట్టిన బిడ్డను కరుణింపకుండా కరుణింపకుండా తన చంటి పిల్లలు తన చంటి పిల్లను మరిచిపోద్దా వారైనా మరిచుదురు కానీ మరిచిపోతారు వాళ్ళు కూడా మరిచిపోబట్టే కుప్ప తొట్టుల్లో దొరుకుతున్నారు మున్సిపాలిటీ కాలవల్లో దొరుకుతున్నారు కుక్కలు ఈడ్చుకొచ్చి తింటున్నాయి మరిచిపోయారు వాళ్ళు నిన్ను కన్నవారు నిన్ను మరిచిపోయారు నిన్ను కన్నవారి నువ్వు మరిచిపోయావు వాళ్ళు మరిచారు నువ్వు మరిచావు అనేది లోకంలో అన్యాయాన్ని జరిగించటానికి సాతాను నీకు వేసిన వల గర్భఫలము దేవుడు ఇచ్చి బహుమానం అని దేవుడు అన్నప్పుడు కుక్క తీసుకుపోయి తింటుంది అంటే మున్సిపాలిటీ చెత్త కుండీల్లో పారవేయబడుతున్నారు అంటే కన్నది తల్లేనా పుట్టిన బిడ్డ ఏం కావాలి ఒకవేళ ఆ బిడ్డ బ్రతుకుంటే భార్య వచ్చిన తర్వాత ఎందరో తల్లిదండ్రులను మరిచిపోయిన వాళ్ళు ఉన్నారండి కన్న తల్లిదండ్రులను కూడా మర్చిపోయేవాళ్ళు కాని దేవుడు ఏమన్నాడో తెలుసా స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను కన్న తన చంటి పిల్లను చిన్న పిల్లను పసికందును మరచునా వారైనా వారు కూడా మరిచిపోతారు నేను నిన్ను మరువను నాన్న చూడు నేను నిన్ను మరువను నేను నిన్ను మరువను నేను నిన్ను మరువను తప్పు చేసినప్పుడల్లా అని దేవుని ఈ స్వరం నీకు వినబడుతుందా నీ జ్ఞాపకాల్లో వినబడుతుందా నువ్వు పాఠాల్లో చదువుతున్నప్పుడు వినబడుతుందా నువ్వు తరగతిలో కూర్చొని వింటున్నప్పుడు నీకు వినబడుతుందా నీకు వినబడదు వినినట్టుగా కూర్చున్నావు వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను నేను నిన్ను ఎన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర అయినా రాసుకుంటూ వస్తున్నాడు ఆదాము నుండి ఇప్పుడు చరిత్రలో ఉన్నది జీవించే వారి తరములో మనుషులుగా ప్రతికే తరం వచ్చేసింది మనం ఇప్పుడు మనం ఉన్నాం ఆ తరములో ఇప్పటికి మీ పాత వారి జ్ఞాపకాలను ఆయన మీకు చెప్పిస్తున్నాడు మీ గత చరిత్ర వైభవాన్ని చెప్పిస్తున్నాడు దేవుడు మేము వంశవృక్షం గురించి మాట్లాడుతున్నాడు దేవుడు నువ్వు వినవా వినడానికి రావా నువ్వు నేర్చుకోవా ప్రపంచంలో ఉన్న ఏడు వందల అరవై కోట్ల మంది మరిచిపోయారు వాళ్ళకి అనవసరం అది మేము బ్రతికినంత కాలమే స్త్రీ తన గర్భమును పుట్టని బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరచునా వారైనా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను చూడు చూడుముల మీదేతులు చెక్కున్నాను వండర్ఫుల్ అండి లవ్ అండి అది ఆయన ఎక్కడ చెక్కున్నాడు చూడుము చూడుము నారచేయి నరచేతి మీద చెక్కి నిన్ను చెక్కి ఉన్నాను అరిచే మీద కట్టి ఇలా చూసుకున్నాం గనక వెంటనే చూసుకోవాలి కొడు జ్ఞాపకు రాగానే అరిచి ప్రపంచులు ఎవడి కొన్నాడు మనకు తప్ప